కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా మారటంతో ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా అయిన సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ గా మారటంతో ఈ సినిమాతో అయినా ప్రభాస్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కొంత భాగం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఇంటర్వెల్ సన్నివేశం సినిమాకే అతిపెద్ద హైలైట్ గా మారబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వ్యాలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సన్నివేశం మొత్తం జరుగుతుందట. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లతో ఉండే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇండియన్ సినిమాలోనే అదిరిపోయే విజువల్స్ తో ఉండబోతోందని సమాచారం. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే దర్శక నిర్మాతలు ఏకంగా 20 కోట్ల బడ్జెట్ ని వాడినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశం ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. స్టార్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే 7 ఏడాది థియేటర్స్ లో విడుదల కాబోతోంది.